శుక్లాం భరదరం విష్ణు సశివన్నం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహానిసం అనేక భక్తనాం ఏకదంత ఉపాస్మహే ఓం గంగణపతయే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోం నమ ఈ టీవీ చూస్తున్న వాళ్ళ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి ఇప్పుడు ముందుగా మనం గోచార రీత్యా మనం ఫలితాలు చెప్పుకుంటున్నాము కానీ ప్రతి వాళ్ళకి వ్యక్తిగత జాతకాలు ఉంటాయండి డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవి ఉంటాయి మేము ఈ జనరల్గా చాలామందికి ఏమనిపిస్తుంది అంటే డేట్ ఆఫ్ బర్త్ మనం జనాభా గురించి చెప్పించుకుంటే బాగుంటుంది బాగుంటుంది అని అనిపిస్తుండే చాలామందికి సో ఏంటంటే జనరల్గా మనం గోచార రీచే కాకుండా మనం లగ్నాల ప్రకారం చూసుకుంటే చాలా బాగుంటుంది అంటే లగ్న లగ్నాపది ఎక్కడ ఉన్నాడు ఏ దశ జరుగుతుంది చంద్రాత్ యోగాలు ఎలా ఉన్నాయి నవాంశలో కూడా గ్రహాలు ఎలా ఉన్నాయి ఇవన్నీ తెలుసుకుంటే చాలా బాగుంటుందండి ఆ వాటితో పాటు గోచారం కూడా మనం చూసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి సో మీ జాతరగా చూపించుకో తెలుసుకుంటే ఈ క్రింద నెంబర్ ఫోన్ చేస్తే నేను తప్పకుండా పరిష్కార మార్గాలు సూచిస్తాను ఇప్పుడు మనం ఫిబ్రవరి నెలలో ఏ రాశిలో వాడికి ఎలా ఉండబోతోందో ఇప్పుడు తెలుసుకుందాము ఇప్పుడు మనం ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందాము మేషరాశి వాళ్ళు అంటే చాలా కూల్గా ప్రశాంతంగా ఉంటారు కానీ త్వరగా మోసపోవడము హడావిడితనము కొద్దిపాటి కోపం కూడా అవన్నీ ఉంటాయండి మీకు సో అసలు మేషరాశి వాళ్ళకి మీ రాశి వాళ్ళకి కుజుడు మీ రాశిాధిపతి కుజుడు నైన్త్ భావంలో ఉన్నాడు సో నైన్త్ భావంలో ఉండడం వల్ల మీకు దగ్గర ప్రాంత ప్రయాణాలు దూర ప్రాంత ప్రయాణాలు అనేక రకాలుగా మంచి అద్భుతమైన యోగాలు కలిగించడానికి అవకాశం ఉంది ఇంకా ద్వితీయ భావం అని ద్వితీయ భావాధిపతి కూడా నైన్త్ భావంలో ఉన్నాడు మీకు అద్భుతమైన యోగమే అంటే నైన్త్ భావంలో ఉన్నప్పటికీ కూడా అంటే ధను రాశిలో ఉన్నప్పటికీ నైన్త్ హౌస్ లార్డు ధనురాశిలో ఉన్నప్పటికీ కూడా మీకు రాహుతో కలిసిన చంద్రుడు ఉన్నాడు అంటే ఉచ్చలో ఎగ్జాల్టేషన్ చంద్రుడితో ఉండడం వలన అంటే తొమ్మిదో తారీఖు పదో తారీఖు మీ మేషరాసే వాళ్ళకి చంద్రుడితో కలిసిన రాహు ఉండడం వలన ధనాదాయం చాలా బాగుంటుంది ఎందుకంటే విశేషించి చంద్రుడు స్థితిలో ఉంటాడు కాబట్టి చంద్రుడి ఇచ్చే ఫలితాలు రాహు ఇచ్చి తీరుతాడండి పైగా మీ ద్వితీయాధిపతి కూడా నైన్త్ భావంలో ఉన్నాడు అంటే ఏంటంటే మీకు చక్కటి కంఠధ్వని ముఖవచ్చస్సు ఉచ్చారణ చాలా బాగుంటుంది మీలో చాలామంది కూడా యాంకర్స్ ఉన్నారండి మీరు యాంకర్స్ కూడా మంచి అవకాశాలు రావడము గుర్తింపు లభించడం జరుగుతుంది మీరు చాలామంది పాటలు పాడుతూ ఉంటారు కదా మీ మేక్ష వాళ్ళే వాళ్ళు చాలామంది పాటలు పాడుతూ ఉంటారు కంఠధ్వని బాగుంటుంది మంచి మంచి అవకాశాలు వస్తాయండి ఈ నెల తొమ్మిదో తారీఖు పదో తారీఖుని ధనాదాయం చాలా బాగుంది అంటే ఫైనాన్షియల్గా ఎటువంటి ఇబ్బంది పడవలసిన అవసరమే లేదు ఇంకా మూడో భావం కొద్దాం మూడో భావంలోకి బుధుడు ఉండవు వాళ్ళ మూడో భావాధిపతి ఎవరు మిథున లగ్నం మిథున రాశి మిథున రాశి అధిపతి కూడా దశ స్థానంలో ఉండము మీ మిథున రాశికి కూడా గురు దృష్టి ఉండము విశేషమైన యోగం ఉండేవి గురు దృష్ట కాదు కుజ దృష్టి శుక్రుడి దృష్టి కూడా ఉంది అంటే ఏంటంటే మీ దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీ సోదరి సోదరుములను కూడా చక్కగా వాళ్ళని కలవడము వాన వాళ్ళతో ఆనందంగా గడపడానికి అవకాశాలు ఎక్కువ మీ స్ట్రాటజీ చాలా బాగుంటుంది బాగుంటుంది ఆలోచన ధోరణి కూడా చాలా బాగుంటుంది అంటే శుభవార్తలు వినడానికి అవకాశాలు ఉంటాయి కొంతమంది స్పోర్ట్స్ రంగంలో ఉంటారు వాళ్ళకి కూడా మంచి అభివృద్ధి కరంగా ఉంటుందండి ఇంకా ఫోర్త్ భావానికి వస్తే ఫోర్త్ భావానికి శని దృష్టి ఉండడం వల్ల అంత అద్భుతమైన యోగం మాత్రం కాదండి ఎందుకంటే ఫోర్త్ భావాధిపతి అనేటువంటి చంద్రుడు కూడా మీకు తొమ్మిదో పద తారీఖు వరకు ఉన్నాడు కానీ శని దృష్టి చూడడం వల్ల ఫోర్త్ భావానికి ఉండడం వల్ల కొద్దిపాటి ప్రమాదాలు సూచిస్తున్నాయండి అంటే వాహన ప్రమాదాలు కానీ నీటి మీద వెళ్ళబడే ప్రమాదాలు కానీ అంటే మీ పై అధికారులతో కొద్దిగా ఇబ్బందులు పడడానికి అవకాశం ఉంది మీ జాబులో ఉన్నాయి ఏమవుతుందంటే ఫోర్త్ భావాన్ని ఇలా బాగున్న దిన దృష్టి ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఇబ్బంది కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సో మీకు చాలామంది వాహన యోగం కొనుగోలు చేస్తుంటారు వాహనాలు కొనుగోలు చేస్తుంటారు వాహనాలు కొనుగోలు చేయడం తప్పు ప్రస్తుతానికి ఆపడం మంచిది అలాగే చాలా మంది గృహ సౌక్యం గృహాలు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది కానీ శని దృష్టి ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బంది పడతారు కొద్దిగా డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి చేస్తారు మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి పరిస్థితి మాత్రం చాలా బాగుంటుంది ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కాకపోతే ఏంటంటే శని దృష్టి ఉండడం వల్ల వ్యవసాయదారులకి కొంత పంట నష్టం జరగడానికి అవకాశం ఉంది పశువులు నష్టం నష్టం జరగడానికి అవకాశం ఉంది మీ గృహంలో గృహంలో కొద్దిపాటి పీడ ఉండడానికి అవకాశం ఉంది సో ఈ ఫోర్త్ భావం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం కష్టపడి చదవాల్సిందే కానీ బుధుడు కూడా చూడడం వలన కొద్దిగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు బుధుడు కూడా ఎండ మంచి చేయడానికే చేస్తాడు ఇంకా ఫోర్త్ పంచమభావం భావం అండి పంచమ భావంలో చంద్రుడు ఉన్నాడు అది చంద్రుడు పౌర్ణమి చంద్రుడు విశేషమైన యోగం మాఘమాసంలో పౌర్ణమి చంద్రుడు రవితో కలిసి చూడడం వల్ల అంటే పదిహేడవ తారీఖు పద్దెనిమిదవ తారీఖు ఎక్సలెంట్ అనమాట పంచమ భావంలో చంద్రుడు గురుదృష్టి కూడా ఉంది అంటే గజకేశర యోగంలో పంచమ భావంలో రవితో రవి కూడా చూస్తాడు పంచమభావ అధిపతి కూడా చూస్తున్నాడు అంటే సంతాన యుగం ఖచ్చితంగా ఉంటుంది పుత్ర సంతాన యుగం కలగడానికి అవకాశాలు ఎక్కువ అలాగేనండి మీ మీ వాక్చాతుర్యం అద్భుతంగా ఉంటుంది మీ జనాకర్షణ ఎక్కువగా ఉంటుంది ధనాదాయం ఆర్థిక పరిస్థితి విపరీతంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ అంతే కదండి సంఘంలో మీ గౌరవ ప్రతిష్ఠలు కూడా మీకు మంచి పేరు ప్రదర్శనలు రావడానికి ఉన్నాయండి పంచభావం ఎక్సలెంట్గా ఉంది ఇంకోటి అంటే పూర్వజన్మ పుణ్యం కూడా ఉంటుంది అంటే ప్రేమగా ఉండము ప్రేమ వ్యవహారాలు ఉండము ఎదుటి వాళ్ళని దయా దాక్షిణ దయగా ఉండము ఎక్కువ అవకాశాలు ఉన్నాయి సప్తమ భావం చూద్దాం గురు గురుదృష్టి ఉంది అలాగే దృష్టి కూడా ఉంది అంటే సప్తం భావాన్ని ఎప్పుడైతే గురుదృష్టి ఉందో సప్తమ భావాధిపతి కూడా శుక్రుడు నైన్త్ భావంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా వివాహ శుభకార్యాలు నెరవేరడానికి అవకాశాలు ఎక్కువ ఉండే ఎక్కువ ఈ నెలలో మీరు వివాహ శుభకార్యాలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి వివాహాలు కుదరడం వల్ల కూడా వివాహం వివాహం కుదిరిపోతుంది ఇంకొకటి ఏంటంటే మీరు షేర్స్ అండ్ స్టాక్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళు కూడా మంచి ధనాదాయం రావడానికి అవకాశాలు ఎక్కువ బిజినెస్లో ఉంటారు కదండి బిజినెస్ పార్ట్నర్స్ ఉంటారు కదా ఆ బిజినెస్ పార్ట్నర్స్ కూడా వాళ్ళకు కూడా బిజినెస్లో డెవలప్ అవ్వడానికి ఈ నెలలో అవకాశం ఉంది ఇంకా భార్యాభర్తల విజయంలో సఖ్యత అనురాగం ప్రేమ అదృష్టం అన్నీ కలిసి వస్తాయండి ఎందుకంటే ఆ కుజుడు శుక్ శుక్రుడు ప్రభావం బాగుంది కాబట్టి శుక్రుడితో కుజుడితో కలిసి ఉన్నాడు కాబట్టి అంటే లగ్న సప్తమాధిపతి కలిసి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రేమానురాగాలు అవకాశం ఉంటుంది మీరు దగ్గర బాధ బంధువులని పెళ్లి చేసుకోవడానికి తెలిసిన సంబంధం చేసుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి ఇంకా అష్టమభావంలోకి వెళ్దామండి అష్టమంలో కేతు తప్పు కదా కానీ కేతువు వచ్చేలా ఉన్నాడు చంద్రుడు కూడా ఇరవై నాలుగు ఇరవై తారీఖులు కూడా చంద్రుడు నీచలోకి వస్తాడు అంటే నీచభంగ రాజయోగం అయింది అక్కడ ఈ ఈ ఫిబ్రవరి నెలలో స్థానంలో కేతువు విశేషించి యోగిస్తాడు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అంటే అనారోగ్య సమస్యలు అనేవి తక్కువ నీచభంగ రాజయోగం కూడా అయింది కాబట్టి తలంబంగా వచ్చే ధనము మీకు ఎక్కువ ఉండడానికి అవకాశాలు ఉన్నాయండి పైగా దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ ఉంటాయి కొంతమందికి రాని బాకీలు కానీ కొంతమందికి ఇబ్బందికరంగా ఉండే సమస్య ఇబ్బందికరంగా ఉండేటువంటి ఆస్తులు అవన్నీ రావడానికి అవకాశాలు ఉన్నాయి కోర్టు సమస్యలు కూడా ఈసారి మీకు పరిష్కారం అవ్వడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఎయిత్ భావం బాగుంటేనే కోర్టు సమస్యలకి బాగుండడానికి అవకాశాలు ఎక్కువ ఇంకా నైన్త్ భావం చూద్దాం నైన్త్ భావంలో కుజుడున్నాడు నైన్త్ భావ ట్వెల్త్ హౌస్ని కూడా చూస్తున్నాడు అలాగే నైన్త్ భావంలో కూడా శుక్రుడు ఉన్నాడు అంటే దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి పైగా నైన్త్ హౌస్ లార్డు లాభాలు ఉన్నాడు కాబట్టి ఎడ్యుకేషన్ రంగంలో ఫస్ట్ చాలా అభివృద్ధికరంగా ఉంటుందండి మంచిగా చదువుకుంటారు తర్వాత ఏంటంటే ఎడ్యుకేషన్ రీచ దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది కానీ ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ ఉంది కాబట్టి కొన్నాళ్ళ పాటు వాయిదా వేసుకుంటే మంచిది కానీ దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు కొంతమంది సినిమాలు షూటింగ్లు రీచా దూర ప్రాంతాలు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి ఫిబ్రవరి నెలలో కానీ కరోనా ఎఫెక్ట్ ఉంది కాబట్టి కొద్దిగా అవకాశాలు తక్కువ కానీ సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి మంచి మంచి అవకాశాలు వస్తాయి యాక్టర్స్కి వాళ్ళకి మంచి మంచి అవకాశాలు ఉన్నాయి టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి మంచి అవకాశాలు కూడా రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే నైన్త్ భావం బాగుందంటే పర్ఫెక్ట్ అలాగే రైటర్స్ ఉంటారు కదా మీరు అట్లా రైటర్స్కి తర్వాత డ్యాన్స్ చేస్తుంటారు కొరియోగ్రాఫర్స్ వాళ్ళకి మ్యూజిషియన్స్ అందరికి కూడా కుజు ప్రభావం వలన సుక్కుడు ప్రభావం వలన నైన్త్ భావం బాగుండడం వలన ఖచ్చితంగా మీకు ఈ అవకాశాలు వచ్చి తీరుతాయి కొంతమంది అండి దూర ప్రాంత ప్రయాణాలు చేయడము తీర్థయాత్రలు చేయడానికి అవకాశాలు ఉంటాయి దేవ దైవ దర్శనం చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి కానీ ఈ కరోనా ఎఫెక్ట్ ఉంది కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది ఇంకా దశమస్థానం కదా అండి దశమస్థానంలో శని రవులు ఉన్నారు కదా పన్నెండు తారీఖు వరకు శని రవులు ఉంటారు శనితో కలిసిన రవి రవితో కలిసిన బుధుడు కూడా ఉన్నాడు దశమస్థానంలో రవి బుధుడు బుధాదిత్యోగం కాకపోయినా యోగాన్ని ఇస్తాడు పైగా శని కూడా జనరల్గా శని టెన్త్ హౌస్లో టెన్త్ మీ రాశికి శని పాపి కానీ దశమ స్థానంలో ఉన్నాడు కాబట్టి విశేషించి యోగించడానికే ట్రై చేస్తాడండి అంటే దశమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఇవ్వడము ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ ఇవ్వడము పై అధికారులు ఉన్నతమైన అధికారులతో మీకు మన్ననలు పొందడము ఉన్నతమైన పదవులు రావడానికి ఈ నెలలో అవకాశం ఉంది ఫిబ్రవరి నెలలో అద్భుతంగా ఉంది మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు కొంతమంది ఎగ్జామ్స్ రాస్తుంటారు వాళ్ళు కూడా సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఇంటర్వ్యూస్లో కూడా కాన్ఫిడెన్స్గా ఉంటే ఖచ్చితంగా మీకు మంచి ఉద్యోగం వస్తుంది ముఖ్యంగా కోల్ ఐరన్ సిమెంట్ ఇవన్నీ ఇండస్ట్రీ ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా అలాగే సాఫ్ట్వేర్ రంగాల్లో కూడా ఉన్నాయి వాటిల్లో కూడా మంచి మంచి ఉద్యోగాల అవకాశాలు ఎక్కువ అనేక రంగాల్లో ఉన్నాయండి ఫార్మస్యూటికల్స్ రంగంలో టెలికమ్యూనికేషన్ రంగంలో చాలా ఉన్నాయి కదా వాటిల్లో కూడా మంచి అవకాశాలు ఉన్నాయండి తర్వాత కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి ఏంటంటే వాళ్ళ అభివృద్ధి కలగడానికి ఎక్కువ అవకాశం ఉంది ఎందుకంటే కుజశలు కుజుడితో కలిసిన సుక్కుడు కాబట్టి వ్యాపారాభివృద్ధి అంటే బట్టల బట్టల వ్యాపారం కానీ గోల్డ్ వ్యాపారము తర్వాత ఐరన్ స్టీల్ ఇవన్నీ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ ప్రభావం ఉంది కాబట్టి వాళ్ళ అభివృద్ధి ఖచ్చితంగా జరగడానికి అవకాశం ఉంది ఇంకా లాభస్థానం చూద్దామండి అసలు ఏ ప్లానెట్ పొజిషన్ ఏ గ్రహాలు యోగించకపోయినా ఒక్క గురుడు రవి లాభంలో ఖచ్చితంగా యోగించి తీరుతాడు అంటే వీళ్ళెవ్వలే వీళ్ళ వీళ్ళందరూ అంటే ఎనిమిది గ్రహాలు ఇవ్వలే అని పొజిషన్స్ ప్రొజెక్షన్స్ యొక్క గొప్పతనం వీళ్ళిద్దరు ఇచ్చి తీరుతారు అంటే రవి గురులు లాభస్థానంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మంచి చేసి తీరుతారు అంటే లాభాలు వచ్చి తీరుతాయి మీకంటే పెద్దవాళ్ళు అద్భుతంగా ఉంటారు మీకు జాలి దయా గుణం ఎక్కువ మీ చేత పోషింపబడే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క అభివృద్ధి మీరు చూస్తూ ఉంటారు కాబట్టి గురుడు ఫైనాన్షియల్గా అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది నైన్త్ భావాధిపతికి అవడం వలన ఫాదర్ గారి యొక్క పాస్తులు ఫాదర్ గారి యొక్క అభివృద్ధి అద్భుతంగా ఉంటుంది ఆయన ఆయుర్దాయం కూడా చాలా బాగుంటుంది లాభస్థానంలో గురుడు రవి కూడా ఉండడం వలన సేవక జనం అండి ముఖ్యంగా సేవక జనము మినిస్టర్స్ ఉంటారు కదా పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళకు కూడా పదవులు రావడము ఉన్నతమైనటువంటి అధికారాలు లభించ లభించడము జనాల్లో వాళ్ళకి పేరు ప్రఖ్యాతలు రావడము ఎక్కువ అవకాశాలు ఉన్నాయి రవి ఇచ్చి తీరతాడు పదకొండవ భావంలో పాపి రవి ఇచ్చి తీరతాడు పంచమ భావంలో పంచమ భావాధిపతి లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి సంతాన యోగంలో విషయంలో అద్భుతంగా రాణించి తీరుతారండి సో అది కూడా పదమూడో తారీఖున పద్నాలుగు తారీఖు పద్మూడో నుంచి రవి వస్తున్నాడు కాబట్టి యోగించి తీరుతాడు ముఖ్యంగా ఈ నెలలో మనం పూజించిన దేవుడు సూర్యభగవాన్ అండి ఈ మాఘమాసం మొత్తం కూడా అద్భుతమైన యోగాలు ఉన్నాయి ప్రతి ఆదివారం కూడా ఎంతో పవిత్రమైన రోజులు ప్రతి ఆదివారం ఎందుకంటే సూర్యభగవానికి ఇష్టమైన మాసం మాఘమాసం అందుకే తెల్లవారుజాన్ని పూజలు స్నానం చేయడము పూజలు చేసుకోవడము అద్భుతంగా రాణిస్తాం ఇంకొకటి ఏంటంటే అష్టమ ఎనిమిదో తారీఖుని ఫిబ్రవరి ఎనిమిదో తారీఖుని మనకి రథసప్తమి వస్తుంది రససప్తమి రోజు సూర్యభగవాన్ ఆరాధన సూర్యభగవానికి మనం అరుణ హోమాలు చేయించుకోవడం తర్వాత సూర్యభగవానికి అనేక రకాలుగా స్థుతించడం పొద్దున్నప్పుడు ఆర్ఘ్యం ఎర్రటి పువ్వులతోటి ఆర్గ్యం ఇవ్వడం సూర్యభగవానికి ఎదురుగూడడం నుంచి పొద్దున్నే అది చాలా ఆరోగ్యాన్ని సూచిస్తుంది అండి అంతేకాదు సూర్యభగవానికి మనం ఈరోజు కూడా వ్రతాలు నోములు చాలామంది సూర్య సూర్యభగవానికి ఇష్టమైనది అన్నపరవాణం బెల్లంతో చేసిన అన్నపరవాణం మెత్తగా నైవేద్యం పెట్టడం ఇష్టం ఇంకొకటి ఏంటంటే చాలా చాలామంది ఉంటారు కదండి మనం దానం ఇవ్వడానికి బియ్యము ఉప్పు పప్పులు ఇవన్నీ ఉంటాయి కదా అవి అవి దాటితో పాటు గోధుమలు ఎర్రటి వస్త్రము కొద్దిగా బంగారం డబ్బు ఉన్నవాళ్ళు కొద్దిగా బంగారం ఎవరికైతే సద్బ్రాహ్మడికి ఎనిమిదో తారీఖుని ఉపవాసం ఉండి మార్నింగ్ అయితే ఉపవాసం ఉండొచ్చు ఆ తర్వాత మీరు భోజనం చేసినా పర్లేదు ఉంటే ఎవరికైతే దానం చేస్తారో సద్బ్రాహ్మడికి వేద పంది పండితుడికి దానం చేస్తారో వాళ్ళు శాశ్వతంగా స్వర్గలోక ప్రాప్తి ఉంటుంది ఇది నాకు నా నేను చెప్పింది కాదండి బ్రహ్మలోక ప్రాప్తి ఎవరైతే బంగారం దానం చేస్తారో ప్రాప్తి అని విష్ణు పురాణంలో కూడా చెప్పబడి ఉంది సో ఈ అవకాశాన్ని మొదలు వదులుకోకూడదు ఎందుకంటే సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత ఐశ్వర్య ప్రదాత అనేక రకాలుగా మనల్ని ఆరోగ్య ప్రద ఆరోగ్యం ఉంచే తత్వం ఆయనకుంది సో సూర్య భగవాన్ ఇట్టి పద్ధతిలో మనం వదులుకోకూడదు సో ఈ నెల మొత్తం కూడా మనం మీ మేఘ వాళ్ళు ఆరాధించవలసిన దేవుడు సూర్యభగవానుడే ప్రతి ఆదివారం ఆయనకి ఇష్టం ప్రతి ఆదివారం కూడా ఎంతో కొంత స్వామికి పూజ చేసుకుంటే ఐశ్వర్యప్రదంగా ఉంటుంది సో మీ మేషరాశి వాళ్ళకి ఈ ఫిబ్రవరి నెల మొత్తం అద్భుతంగా ఉండాలని సంపూర్ణమైన ఆరోగ్యప్రదంగా ఉండాలని ఉంటారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను